నిజాంపేట మండలం తిప్పనగుల గ్రామ పంచాయతీ పరిధిలోని శౌకత్పల్లి తాండా గ్రామంలో సేవాలల్ మహారాజ్ జగదంబ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. నిజాంపేట మండలం తిప్పనగుల గ్రామ పంచాయతీ పరిధిలోని శౌకత్పల్లి తాండా గ్రామంలో సేవాలల్ మహారాజ్ జగదంబ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శౌకత్పల్లి తాండా గిరిజన వాసులు ఘనంగా సేవాలల్ మహారాజ్ జగదంబ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను తాండా వాసులు కలిసికట్టుగా జరుపుకోవడంతో అక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత మరియు గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, పాడి పంటలు సువిక్షంగా పండాలని సేవలాల్ మహారాజు జగదాంబ అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, అనుష, అనిల్ కుమార్, అమర్సింహారెడ్డి, ఉప సర్పంచులు శేఖర్, సంజీవులు, ఎంపీటీసీ బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఆలయ నిర్వాహకులు మాడవ దేవుల్లా, పత్తి పకీర్, లాల్యా, భాస్కర్, రాజు, నరేందర్, మంగ్య, బీఆర్ఎస్ నాయకులు సంపత్, మౌరం రాజు, రెడ్డి శెట్టి రవీందర్, అబ్దుల్ అజీజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శౌకత్పల్లి తాండా వాసులు అందరూ కూడా ఘనంగా ఇక్కడ చాలా మంచిగా జగదాంబ మరియు సేవాలయం యొక్క మందిరాలు నిర్మిస్తున్నారు. దీంతో వాళ్ళు కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు తాండా వాసులు అందరూ కలిసికట్టుగా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా కూడా వీళ్ళ యొక్క భక్తి పారవేశం చూసిన తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్ చూసినా కూడా వాళ్ళు చాలా మంచిగా నిష్టగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. దానికి అందరూ కూడా నిజంగా ఎక్కువ 200 సంవత్సరాల క్రితం సేవాలయాల యొక్క ఆలోచన విధానం వాళ్ళు ఇప్పుడు కూడా తాండా వాసులు ఇక్కడ గుర్తించి గుర్తించి మేము కూడా సేవాలయం యొక్క